మీ పేరు మీద మీ బిజినెస్ పేరు మీద ఫేస్బుక్లో ఒక పేజ్ని క్రియేట్ చేయాలంటే కనుక సింపుల్గా మీ ఫేస్బుక్ అకౌంట్లోకి లాగిన్ అయిపోయేసి ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ పేజెస్ అని చెప్పేసి ఉంది చూసారు, దాంట్లో క్రియేట్ పేజ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అవైలబుల్ అవుతుంది. సో దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకే మనం ఏంటి అంటే మనం ఒక ఆర్గనైజేషనా లేకపోతే పబ్లిక్ ఫిగరా లేకపోతే ఇలాగ డిఫరెంట్ డిఫరెంట్ దాంట్లో సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పబ్లిక్ ఫిగర్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకున్నాం. సో ఏ ఫీల్డ్కి సంబంధించిన పబ్లిక్ ఫిగర్ అనే దాన్ని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సో పబ్లిక్ ఫిగర్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకుని నల్లమూత సిద్ధన్ పేరు టైప్ చేస్తున్నాను. గెట్ స్టార్ట్ అనే బటన్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ మన గురించి తెలియజేయాల్సి ఉంటుంది. టైప్ చేసిన తర్వాత మన వెబ్సైట్ అడ్రస్ని టైప్ చేయాల్సి ఉంటుంది. అంటే సొంతంగా వెబ్సైట్ అడ్రస్ కలిగి ఉన్న వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ nalamoothsiddhan.com అని చెప్పేసి టైప్ చేస్తున్నాను. వెబ్సైట్ అడ్రస్ని తెలియజేయడం ద్వారా పేజీ ర్యాంకింగ్ అనేది పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే ఈజ్ nalamoothsiddhan రియల్ సెలబ్రిటీ ఆర్ ఫేమస్ పర్సన్ అనే దాన్ని ఎస్ అనే బటన్ ప్రెస్ చేద్దాం. చేసిన తర్వాత విల్ nalamoothsiddhan బి ఆథరైజ్డ్ అండ్ అఫీషియల్ రిప్రజెంటేషన్ అని చెప్పేసి అంటే కనుక ఎస్ అనే బటన్ ప్రెస్ చేద్దాం. చేసిన తర్వాత సేవ్ ఇన్ఫో అనే బటన్ ప్రెస్ చేస్తున్నామంటే కనుక ఆటోమేటిక్గా ఇప్పుడు ఒక ప్రొఫైల్ పిక్ని మనం మన పీసీ నుంచి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ప్రొఫైల్ అనే దాన్ని నేను సెలెక్ట్ చేస్తున్నాను. సో అది అప్లోడ్ చేయడం జరిగింది. సింపుల్గా నెక్స్ట్ అనే బటన్ ప్రెస్ చేస్తే కనుక సో మన పేజీని మనం ఈజీగా యాక్సెస్ చేసుకోవడానికి వీలుగా మన న్యూస్ ఫీడ్లోకి యాడ్ చేసుకోవచ్చు. సింపుల్గా యాడ్ టు ఫేవరెట్స్ అనే దాన్ని మనం ప్రెస్ చేస్తున్నామంటే కనుక మనకి ఫేవరెట్స్లో యాడ్ అయిపోతుంది. నెక్స్ట్ అనే బటన్ ప్రెస్ చేసి ఫైనల్గా మన పేజ్ని వేరే వాళ్ళకే తెలిసే విధంగా యాడ్ ఇవ్వడానికి ఇక్కడ ఆప్షన్ వచ్చింది. దీన్ని సింపుల్గా మనం స్కిప్ అనే బటన్ ప్రెస్ చేయొచ్చు. సో దీంతో మనకి నల్లమూత స్టేర్ అనే పేజ్ అనేది క్రియేట్ అయిపోయింది. సో ఇక్కడ మనం పేజీని క్రియేట్ చేయడం జరిగింది. ఇక్కడ మన ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేయడానికి ఆప్షన్ అవైలబుల్ అవుతూ ఉంటుంది. సో మన పేజీకి మన ఫ్రెండ్స్ని యాడ్ చేసుకోవచ్చు. అట్ ది సేమ్ టైం ఈ పేజీలోకి వెళ్ళిన తర్వాత ఇమీడియట్గా చేయాల్సిన పని సెట్టింగ్స్ అనే దాంట్లోకి వెళ్ళేసి మన పేజీకి సంబంధించి పేజ్ ఇన్ఫో అనే దాంట్లోకి వెళ్ళేసి ఎంటర్ ఏ ఫేస్బుక్ వెబ్ అడ్రస్ అనే దాన్ని మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి 25 మెంబర్స్ మనకు లైక్ చేస్తుంటే మాత్రమే వెబ్ అడ్రస్ని టైప్ చేయడానికి ఉంటుంది. ఇక్కడ నుంచి వెబ్ అడ్రస్ టైప్ చేసిన వాళ్ళకి మాత్రమే డైరెక్ట్గా వాళ్ళు మన పేజీకి రీచ్ అవ్వచ్చు. సో ఇలాగ మీరు మీ సొంత పేరు మీద కావచ్చు లేకపోతే మీ బిజినెస్ పేరు మీద కావచ్చు ఒక పేజీని క్రియేట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీ నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయగలరు. ఇలా మరిన్ని టెక్నికల్ వీడియోస్ కోసం కంప్యూటర్ డాట్ కో డాట్ ఇన్ వెబ్సైట్ని వీడ్ చేయగలరు.